తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించడంలో విపక్ష పార్టీలు విఫలమవడం వల్లే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించినట్లు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల తెలిపారు. ప్రజలు ఆశీర్వదిస్తే వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్లీ తెస్తామని తెలిపారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థాన పాదయాత్ర 36వ రోజు యాదాద్రి జిల్లా మోత్కూర్ మండలం పాటిమట్లలో కొనసాగింది. రైతులకు ఎంతో చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ గత ప్రభుత్వాలు అమలు చేసిన అనేక పథకాలను తొలగించారని విమర్శించారు. ఒక్కటంటే ఒక్కటైనా మీ ఊరికి గాని మీ గ్రామానికి గాని మీ కుటుంబానికి గాని మీ పిల్లలకు గాని ఒక్కటైనా అందిందా? ఒక్క పథకమైనా అందిందా? రైతు బంధు పేరు మీద మీకు 5000 ఇస్తున్నాడని మురిసిపోతున్నారేమో. మీకు ఇస్తున్నది 5000 అయితే మీ దగ్గర నుంచి పట్టుకుంటున్నది కనీసం 20-25000. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు విత్తనాల మీద సబ్సిడీ ఉన్నింది, ఎరువుల మీద సబ్సిడీ ఉన్నింది, బోర్లేసుకుంటే సహాయం ఉన్నింది, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉన్నింది, ఇన్పుట్ సబ్సిడీ ఉన్నింది.